కూర్చుండి రెండు పర్యాయములు గాలిని లోతుగా పీల్చి విడిచిపెట్టాలి. నా ఎక్సర్సైజ్ ఎప్పుడు చేసినా ఫ్రెష్నెస్తో చేయాలి, అంటే వర్తమాన క్షణంలో చేయాలి తప్ప రెండోసారి చేస్తున్నాను నాలుగోసారి చేస్తున్నాను అనే లెక్కతో కాదు. ఈ విధంగా ఎప్పుడు ఎక్కడ చేసినా వెంటనే చక్కని మార్పు కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. తెలియాలి, దేహంలో చురుకుదనం వస్తుంది, మనస్సు శాంతముగా ఉంటుంది. దాంట్లో విరోధమేమీ లేదు. దేహములో చురుకుదనము, మనస్సులో శాంతి, అది ఆరోగ్యము. ఆరోగ్యము కేవలము దేహానికి చెందినది కాదు, మనస్సుతో కలిసి ఉంటుంది. దేహములో చురుకు ధనము, మనస్సులో శాంతి, ఇది ఆరోగ్యం. దేహములో జడత్వము, సోమరిధనము, చలాకీ లేకుండుట, మనస్సులో ఆందోళన, ఈ కాంబినేషన్ సకల రోగములకు మూలము. ఇది జ్ఞానము, తెలియుట. తాదాత్మ్యము వర్సెస్ దర్శనము, అంటే ఒకవైపు మమేకమగుట, దానికి రెండో వైపు సాక్షిగా దర్శించుట. మేకమగుట వర్సెస్ సాక్షి అయి ఉండుట, మమేకమగుటయే అజ్ఞానము, సాక్షి అయి దర్శించుటయే జ్ఞానము. దేహంతో మొదలు పెట్టాలి. దేహము తెలియగానే నేను
మమేకముగుట. ఇదే జ్ఞానం. దీనితో పోల్చి ఒక్కడుగు వెనక్కి వేసి దేహము నేను అండం మానేసి దేహము అని తెలుస్తోంది స్పర్శ ద్వారా తెలుస్తోంది అంటే లోపల వెలుగు ఉండబట్టే కదా తెలుస్తోంది లేకపోతే ఎలా తెలుస్తుంది లోపలి వెలుగు ఎరుక ప్రకాశిస్తోంది కనుకనే తెలుస్తోంది దేహము తెలుస్తోంది ఈ దేహము నేను అనుటలేదు నాది అనుటలేదు అదే అజ్ఞానం దానికే తాదాత్మ్యము అని పేరు దానినే అభిమానము అని కూడా అంటారు సంస్కృతంలో అది అజ్ఞానము దానికి భిన్నంగా ఒక్కడుగు వెనక్కి వేసి దేహము నుండి ఒక్క అడుగు వెనుకకు వేసి ఈ దేహము తెలుస్తోంది వెలుగునందు లోపలి వెలుగునందు ఎరుకయందు ఈ దేహము తెలుస్తోంది ఇది జ్ఞానము జ్ఞానము పొట్ట లోపల ఆకలి కంఠమునందు దప్పిక గాలి శ్వాస నడుస్తోంది కదా ఉచ్ఛ్వాస నిశ్వాస అదే ప్రాణశక్తి దాని వలననే ఒకవైపు ఆకలి క్రింది వైపు ఆకలి పైవైపు దప్పిక రెండు కూడా తెలుస్తున్నాయి ఇక్కడ కూడా అభిమానమును దూరం పెట్టాలి నాది అనే మాట నేను అనే మాట తీసేయాలి రెండింటికి ఒక అడుగు వెనక్కి వేసి
ప్రాణశక్తి, శ్వాస, క్రింది వైపు ఆకలి, పైన దప్పిక. ఈ సిస్టమ్, ఈ వ్యవస్థ అంతా తెలుస్తోంది. లోపలి వెలుగు ఎరుకయందు ఈ వ్యవస్థ తెలుస్తోంది. అది ఏ సాక్షి దర్శనము. ఆహారం తీసుకుంటారు, నీరు త్రాగుతారు, అది నడుస్తూ ఉంటుంది. న్యాచురల్ థింగ్ హ్యాపెన్స్ న్యాచురల్లీ. సహజమైన చర్యలు సహజంగా జరుగుతూ ఉంటాయి. మమేకము కాకుండా సాక్షి అయి ఉండుటయే జ్ఞానము. ఇప్పుడు శిరస్సును చూడండి, మెదడు. బ్రెయిన్ సెల్స్, మెదడు కణములు. వాటి యందు మనస్సు అనే ఫంక్షన్ ఉంటుంది. అనే ఒక సామర్థ్యము ఉంటుంది. ఈ బ్రెయిన్ సెల్స్ లోనే సుఖము, అనే స్టేట్, ఒక స్థితి ఉంటుంది. దానికి ఆపోజిట్ దుఃఖము, అది కూడా ఉంటుంది. అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సుఖము పుడుతుంది, పోతుంది. ఆ సెల్స్ అంతే, ఆ సెల్స్ మధ్య రియాక్షన్. ఆ రియాక్షన్ నుండి సుఖము, ఇంకొకప్పుడు దుఃఖము. సుఖము వచ్చి పోతుంది, దుఃఖము వచ్చి పోతుంది. బ్రెయిన్ సెల్స్ లో నాది, నేను, అహంకార మమకారములు కూడా ఉంటాయి. ఇదంతా మనస్సు. దీనితో మమేకము కాకుండా ఒక అడుగు వెనక్కి వేసి ట్రై చేయండి. కొంచెం కష్టం అనిపించవచ్చు, అభ్యాసం చేయాలి. ఒక అడుగు వెనక్కి వేసి, వాట్ ఎవర్ దట్ మీన్స్, ఈ సుఖ దుఃఖములు బ్రెయిన్ సెల్స్ లో వచ్చిపోయేవి తెలుస్తున్నాయి. అహం
అహంకారం మమకారములు కూడా తెలుస్తున్నాయి. ఆ వెలుగునందు తెలుస్తున్నాయి. ఆ వెలుగు హృదయమునందు వెలుగుతూ ఉన్నది. హృదయమునందు ఆ చైతన్యము ఎరుక ప్రకాశిస్తూ ఉన్నది. ఆ ఎరుకయే దైవము. ప్రజ్ఞానం బ్రహ్మ. ఎరుకయే దైవము. ప్రజ్ఞానం బ్రహ్మ. శాంతి శాంతి. విశ్రాంతిగా కూర్చుండి మెల్లగా కన్నులను తెరవాలి.